నెల్లూరు జిల్లా సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని వట్రపాలెం కాలనీవాసులు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తా రోకో చేశారు. 2004 సంవత్సరంలో సూలూరుపేట పంచాయతీ ఉన్నప్పుడు బజ్జర్ వీధులలో రోడ్డు పక్కన నివసిస్తున్న వారికి సూలూరుపేట పంచాయతీ ఒక ఏరియాని చూపించి మీకు ఆధునిక గృహాలు నిర్మించిస్తామని హామీ ఇచ్చి పేదవారిని అక్కడికి తరలించడం జరిగింది. ఆ కాలనీలో 480 కాపురాలు నివసిస్తున్నాయి. ఆనాటి నుంచి ఈనాటి వరకు వారికి ఎలాంటి వసతులు కల్పించకుండా ఈనాడు మున్సిపాలిటీ అయినా సరే వారిని పట్టించుకోలేదని కాలనీవాసులు ఈ రోజు రాస్తా రోకో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలు సిపిఎం నాయకులు నాగేంద్ర ఇతర నాయకులు వట్రపాలెం కాలనీ వాసులు పాల్గొన్నారు. కనీసం ఎమ్మెల్యే గారు గెలిచారా గాని మన వట్రపాలెం సమస్యని ఇంతవరకు కూడా సరే ఒక్క రోజు కూడా చాటు తొంగి చూడలేదు. రోడ్లు మారకుండా నీళ్లు ఇళ్ళమందిరా నీళ్లు ఆగిపోయినాయి. బిడల్ బళ్ళుకు పోవాలన్నా బండ్లు గిన్నెలు రావాలన్నా ఎట్టున్నది ఎంత ఇబ్బంది పడుతున్నా. మున్సిపాలిటీ బండి అమావాస్క ఆడికి వస్తుంది. ఇక్కడ రోడ్లు ఉంటాయి కదా చిమ్ముకుని పోయి వాళ్ళు చెత్త ఎత్తుకుని పోయేదానికి దిగబడి పోతుందని ఒక్కరు కూడా రావటంలా ఎట్ట బతకాలా ఏం పట్టించుకోకుండా ఈ మార్గం ఎట్ట చేయాలి మేము. దోమలు ఒక పక్క భయంకరంగా ఇప్పుడుండే జబ్బులకి తగ్గట్టు ఈ రోడ్లు ఈ మార్గం ఉన్నాయి. చూడ బండ్లు పోయేదానికి ఎంత అవిసాటమా అసలు బిడల్ని ఎత్తుకుని ఇంకా పక్కనే ఏదైనా అయితే బిడల్ని ఎత్తుకుని పరిగెత్తే దానికి గోళ్ళు లేకుండా పోతున్నది. రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపుగా ఏమాత్రం ఆలోచన చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తా ఉంది. ప్రధానంగా మనం చూసినట్లయితే 2004 ఏర్పాటు చేసినటువంటి వట్రపాలెం కాలనీ ఏదైతే ఉందో ఈ వట్రపాలెం కాలనీ సూళూరుపేటలో బజారు వీధుల్లో అక్కడెక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి ప్రత్యేకంగా కాలనీ ఏర్పాటు చేసి ఇస్తామని చెప్పేసి 2004 వేరే భూస్వామి దగ్గర నుంచి ఆ భూమిని కొనుగోలు చేసి 835 పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ అక్కడ మామూలు లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే 490 కుటుంబాలు కాపురముంటా ఉన్నాయి. ఇక్కడ ఆ వట్రపాలెం కాలనీకి సంబంధించి ఎటువంటి సమస్యలైతే ఉన్నాయో మౌలికమైనటువంటి సమస్యలు రోడ్లు కావచ్చు వీధులు కావచ్చు అక్కడ వీధి దీపాలు కావచ్చు త్రాగునీటి వసతి కావచ్చు ఉండేటువంటి సమస్యలు నేవిటిని కూడా పరిష్కరించకుండా ఇటు మున్సిపాలిటీ అధికారులు కూడా చోద్యం చూస్తున్నారు. మరి అక్కడ ఉండేటువంటి మురుగు ఏదైతే ఉందో మురుగును తొలగించేటువంటి పరిస్థితి కూడా ఏమాత్రం మున్సిపాలిటీ వాళ్ళు చేయట్లేదు. గతంలో ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ కు మున్సిపల్ చైర్మన్ కు మెమరాండం ఇవ్వడం జరిగింది. వినతి పత్రాలు ఎన్ని అందజేసినా గానీ సమస్య పరిష్కారంలో మాత్రం ఏమాత్రం పురోగతి లేదనేటువంటి విషయం మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే సందర్భంలో మనం తిరుపతికి వెళ్లాలంటే సూళూరుపేట నుంచి ఉండేటువంటి ఏకైక దారి మన్నారు పల్లూరు మీదుగా వెళ్లేటువంటి దారి. ఈ దారికి సంబంధించినటువంటి విషయం అనేక సంవత్సరాలుగా అనేక దఫాలుగా అనేక సంఘాలు ప్రతిరోజు ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ రోడ్డును పరిష్కరించేదానికి ఏ మాత్రం
ప్రభుత్వం చొరవ చూపేటువంటి పరిస్థితి లేదు. గతంలో మున్సిపల్ మంత్రి నారాయణ గారు ఇక్కడ టిట్కో హౌసెస్ ను ప్రారంభించే దానికోసరంగా వస్తా ఉంటే సాక్షాత్తు ఈ రోజు మనకు ఎమ్మెల్యేగా ఉండేటువంటి కిలివేటి సంజీవయ్య గారు వారు ఇక్కడే మున్సిపల్ మంత్రి ఆ రోజు నారాయణ గారిని అడ్డుకొని ఈ రోడ్డుని ఎప్పుడు పూర్తి చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ గెరావ్ చేయడం జరిగింది మంత్రి గారిని. అయినా తొందరలోనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం కూడా పోయింది. ప్రభుత్వంలోకి వచ్చినటువంటి అధికార వైసీపీ నాయకులు మూడు నెలల్లోనే ఈ రోడ్డుని పూర్తి చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మూడు నెలలు కాస్త ఈ రోజు 5 నెలలుగా జరిగిపోతా ఉన్నాయి. ఎక్కడా కూడా ఇక్కడ ఈ రోడ్డు మీద ఒక తట్ట మట్టిని వేసి పరిష్కరించినటువంటి పరిస్థితి లేదు. గుంతలు పడినటువంటి రోడ్లో వర్షాలు వస్తే వర్షాన్ని కొట్టుపోయేటువంటి రోడ్లలో నడుములు ఇరిగిపోయి గర్భిణీ మహిళలైతే మార్గ మధ్యంలోనే ప్రసవమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తక్షణం ప్రభుత్వం ఇక్కడ ఉండేటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి విధంగా ఈ మన్నారపల్లు రోడ్ను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి వట్రపాళెంలో ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వట్రపాళెం సమస్యలను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పేసి అక్కడ ఉండేటువంటి కాలనీ వాసులకు భరోసానిచ్చేటువంటి విధంగా మీరు యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేయడం ద్వారా ప్రజల మనసును చూరగొనగలిగారే తప్ప అక్కడ ఓటు బ్యాంకుగా ప్రజలను చూస్తే ఏమాత్రం వట్రపాళెం కాలనీ ప్రజలు సహించబోరని చెప్పేసి మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం.